నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ సుధా గారు ఉన్నారు మాట్లాడడం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం. కరెక్ట్ కరెక్ట్. ఏయో పండ్లు తెలుసు కదా, నీకే ఆల్రెడీ చెప్పాను కదా, నడిచిపోతున్నాడు అంతే. లైఫ్ హస్ టు గో. గుడ్ టు సీ యు అగైన్. యా, థాంక్యూ. రైట్, మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ అనేది, అది నాకు తెలుసు. నాకు పర్సనల్ గా కూడా చాలా ఏళ్ల నుంచి కూడా పరిచయం మీరు. సో రాశి వైజ్ మనం ఒకసారి చూసుకుంటే, చాలా మంది రాశి ప్రకారమే చూసుకుంటూ ఉంటారు వాళ్ళ, అంటే లగ్నం మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ చాలా మందికి తెలియదు. కానీ రాశి ఓకే, నక్షత్రం ప్రకారం కూడా రాశి ఉంటుంది అంతే. ఆబ్వియస్ గా మరి రాశి వైజ్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోవచ్చు, లేకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి అనుకోవచ్చు. అలాగే జెమ్ స్టోన్స్ నాకైతే చాలా చాలా పర్సనల్ గా నేను చాలా నమ్ముతున్నాను. మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు, సర్టిఫైడ్ జెమాలజిస్ట్ ఉన్నారు. అయితే మరి ఆ జెమ్స్ కి గురించి కూడా మీరు వివరంగా ఒకసారి చెప్పండి సుధా గారు. మరి రాశి వైజ్ మాట్లాడుకుందాం. తప్పక రాశి వైజ్ వెళ్దాం, ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది, ప్రేక్షకులకు అర్థం అవ్వాలి కదా. తప్పకుండా. వాళ్ళ నక్షత్రాలు తెలుస్తాయి కదా. సో చాలా మందికి ఏంటంటే బర్త్ స్టోన్ అని బర్త్ స్టోన్ పెట్టుకుంటూ ఉంటారు. సో దాన్ని బట్టి కాకుండా మనం డిఫరెంట్ గా చూస్తాము, బట్ మాట్లాడుకోవడం ఎందుకంటే 12 రాశులే కనుక దాని గురించి మాట్లాడుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళు, ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎలా ఉంటారు, ఎట్లాంటి జాతకులు వీళ్ళు, అలాగే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి? డెఫినెట్ గా చాలా వింటూ ఉంటాం, చాలా కష్టజీవులు అనేది సర్వసాధారణంగా వింటాం వృశ్చిక రాశి వాళ్ళని. మరి వీళ్ళు ఏ జెమ్ స్టోన్ వేసుకుంటే ఇంకాస్త ప్రశాంతంగా ఈజీగా లైఫ్ వెళ్తుంది అనేది ఒక్కసారి మీ ద్వారా. ఎందుకు అలా అంటారు అంటే, బికాస్ దాంట్లో మహానక్షత్రాలు ఉన్నాయి, అనురాధ నక్షత్రం. కానీ చాలా మందికి అర్థం కానిది ఏంటంటే, ఈ కాలంలో ఎస్పెషలీ డబ్బు అనేది ప్రధానం అయిపోయింది. సో డబ్బు సంపాదించడం కొంతమందికి ఈజీ, కొంతమందికి కష్టం. ఎవ్రీథింగ్ మళ్ళీ ఏమైనా లా ఆఫ్ అట్రాక్షన్ లేకపోతే థింకింగ్ పవర్ అది చెప్తూ ఉంటాం. కానీ ఫిలాసఫికల్ నేచర్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో గుప్త సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే తెలుసుకోవాలి, క్యూరియాసిటీ అంటాం కదా, ఆ క్యూరియాసిటీ వీళ్ళకి ఎక్కువ ఉండదు. క్యూరియస్ మెంటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి తెలుసు అనురాధ నక్షత్రం అంటేనే రిలేషన్షిప్, ఎస్పెషలీ దాంపత్య జీవితంలో కొన్ని ఎడబాట్లు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందుకనే కష్టజీవులు అని చెప్పారు. ఎందుకంటే అటు రిలేషన్షిప్స్లోనూ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, ఇటు డబ్బు పరంగా. కానీ ఎందుకు అది చెప్పారు అనేది మనం మాట్లాడుకోవాలి అంటే, చంద్రుడు ఇక్కడ నీచపడుతుంది మెయిన్గా దానికి. అంటే ఏంటంటే మెంటల్ స్ట్రెంగ్త్ ఎక్కువ కావాలి వీళ్ళకి అనేది ఉంటుంది యాక్చువల్గాను. అదేంటంటే జాగృతం చేసుకోవాలంటే, శక్తుల్లో మనం లేనివేమిటి, ఒకళ్ళకి ఉన్నదేంటి, మనకి లేనిదేంటి, అన్నీ అందరికీ ఇచ్చారు, సమానంగా ఇచ్చారు. సో మనం జాగృతం చేసుకోవడమే ఆలస్యం అంతే. సో వీళ్ళు మనకి తెలుసు, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, వాజ్పేయి కూడా, వీళ్ళందరూ అనురాధ నక్షత్రం. యూజువల్గా అనురాధ నక్షత్రం అంటే ఎక్కువ మనం దాంపత్య జీవితంలో అనుకూలత ఉండదు అనేది ఒక ఐదీకం. ఐదీకం అంటే మన నమ్మకం. సో అలాగే అనురాధ నక్షత్రం చాలా మంది అవాయిడ్ కూడా చేస్తారనమాట. ఎందుకంటే స్టార్టింగే శని మహాదశతో స్టార్ట్ అవుతుంది. శని అన్న ఆయన ఫిలాసఫికల్ ప్లానెట్. అంటే ఏంటి, లైఫ్ అనేది ఏంటని నేర్పుతుంది. అంటే ఏంటి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఎదురుకుండా కనిపిస్తూ ఉంటుంది. సో అది తెలిస్తే ఏమవుతుంది మనకి, కొంచెం వేరే రకంగా ఆలోచనలు వస్తాయి. అంటే డిప్రెషన్ వస్తుంది మనకి. అంటే అసలు చెప్పేది ఏంటి అక్కడ, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో అని చెప్తున్నావు, పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు, నమ్మకం కూడా పెట్టుకోవద్దు. రైట్. డిపెండ్ ఎప్పుడు అవుతాం, మన మీద నమ్మకం లేనప్పుడే కదా. కరెక్ట్. సో డిపెండ్ అవ్వద్దు అని కాకుండా మన మీద మన నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోమని చెప్తాను. ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకేం లేదు. సో బేసిక్గా ఏంటంటే, వీళ్ళు కూడా నర్చరింగ్ క్యారెక్టర్సే ఉంటారు. అంటే అందరినీ చూసుకునే క్యారెక్టర్స్, మనతో పాటు పైకి తీసుకురావాలి అనుకునే వాళ్ళే ఉంటారు. కానీ వీళ్ళకి ఏంటంటే గుప్త సబ్జెక్ట్, సపోజ్ ఒక బాంబ్ చేయడం కానీ, లేకపోతే ఒక క్యూరియాసిటీ అని చెప్పాను కదా, అకల్ సైన్స్ మీద ఉంటుంది, అలాగే దీని మీద కూడా ఉంటుంది, మనకి మ్యాజిక్ మీద, బ్లాక్ మ్యాజిక్ మీద, ఇవన్నీ అందులోకి వస్తాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ కమాండింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే అధిపతి మాస్ కదా, కుజుడు కదా మరి. సో
అది కూడా ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఒకటి కొత్తగా ఇన్వెన్షన్ చేయాలి ఇన్వెంటర్స్ కింద అట్లాంటిది, ఎస్పెషలీ కమాండింగ్ అండ్ మిలిటరీ మనం చెప్తూ ఉంటాం అనమాట. దాంట్లో కొత్త కొత్తవి తీసుకురావడం, పద్ధతులు తీసుకురావడం, ఇన్వెన్షన్స్ చేయడం అట్లా ఉంటుంది. అంటే మైండ్ అనేది డిఫరెంట్ థింకింగ్ అనేది ఉంటుంది వీళ్ళకి. మనం స్ట్రెయిట్గా అంటే స్ట్రెయిట్ అనేది ఎవరు చెప్పలేదు, అంటే ఏది స్ట్రెయిట్ థింకింగ్ అని ఎవరికి తెలియదు. సో మామూలుగా మనకి ఇదిగో ఇప్పుడు తిన్నామా పడుకున్నామా లేచామా అని కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారు. సో అంటే కదా, సంపాదన వస్తుంది మళ్ళీ తిన్నామా పడుకున్నా లేచామా, అంటే ఒక సినిమా డైలాగ్ కూడా ఉంది అది. అది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించే మెంటాలిటీ ఉంది. అండ్ ఆల్సో ఇన్వెంటర్స్ కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దీంట్లో, ఎంతో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నీచమంగ రాజమంగలు మనం మాట్లాడుకున్నాం. అదొకటి కాకుండా మిగతా పొజిషన్స్, మీ అంటే మిగతా గ్రహాల పొజిషన్స్ చూసుకుని మొత్తం జాతకం పరిశీలించుకున్నప్పుడు తెలుస్తుంది, ఒక గ్రహం బట్టి మనం ఏమి చెప్పలేం కదా. సో మహానక్షత్రం, యాక్చువల్గా అనురాధ అనేది మహానక్షత్రం, అంటే నువ్వు ఎందుకు పుట్టావు, నీ పర్పస్ ఏంటి అనేది చెప్తుంది. సో అందుకోసమని ఎప్పుడు ఆ నక్షత్రం ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా నేను మాట్లాడుతూ ఉంటాను. సో అది అంత మహానక్షత్రం అనమాట. ఇప్పుడు ఈవెన్ మోదీ కూడా నువ్వు నా పర్పస్ ఇదే అని చెప్పినట్టు విన్నాను మా ఆయన చెప్తుండారు మొన్న. సో ఎవరికైనా పర్పస్ ఉంటుంది కానీ వీళ్ళు గ్రహిస్తారు, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో బాగానే ఉంటుంది, భయపడవలసిన అవసరమే లేదు. కష్టం అంటే ఏంటి, అది నేర్పుతుంది అంటే. కష్టం కూడా మనం ఇష్టంగా చేసుకుంటే కష్టమే కాదు కదా అది. సో అలాగా మరీ కొట్టిపారేసేయకుండా, ఎందుకంటే అందరు భయపడతారు కదా వాళ్ళను. సో బాగుంటుంది, ఈ రాశి వాళ్ళు కూడా బాగుంటారు, వృశ్చిక రాశి వాళ్ళు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ ఇయర్ చాలా బాగుంది కదా, జూపిటర్ దృష్టి ఉంది కనుక. సో ఇలాగ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇది మనం వేసుకోవాలి. స్టోన్ అనేది, జెమ్ స్టోన్ అనేది కూరలేస్తాం, మళ్ళీ పగడం ఇస్తాం. నేను ఎప్పుడు పగడానికి నేను ఏం చెప్తుంటే, మరీ రెడ్కి వెళ్ళొద్దు, ఆరెంజ్ షేడ్కి వెళ్ళమంట. సో మళ్ళీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద జాతకం. అంటే కంప్లీట్ రెడ్ వేసుకునే వాళ్ళు ఉంటారు, ఆరెంజ్ వేసుకునే వాళ్ళు ఉంటారు. దాంట్లో మళ్ళీ షేప్స్ చెప్తాను నేను, ఏ షేప్ లో వేసుకోవాలి అనేది కూడా ఉంటుంది అనమాట. ట్రయాంగిల్ షేప్స్ లో ఎక్కువ కనబడుతుంటాయి. ట్రయాంగిల్ లాంగ్ పొడుగ్గా ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది, రౌండ్ ఉంది, రౌండ్ ఉంటుంది, ఓవల్ ఉంటుంది, ఓవల్ ఉంటుంది. సో చాలా ఉంటాయి ఇందులో. ఆ కోరల్ అనేది ఆల్సో ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ కదా. సో అఫోర్డబుల్, చాలా అఫోర్డబుల్ ఉంది. సో దాన్ని బట్టి జాతక రీత్యా ఆ కలర్ కూడా చూడడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పేది మరీ డార్క్ వెళ్తే ఏంటంటే, డార్క్ రెడ్ వెళ్ళిపోతే ఆల్మోస్ట్ బ్లాక్ కింద కనిపించేస్తుంది. సో అదేంటంటే మనకి శనిగ్రహానికి వచ్చినట్టు అవుతుంది అనమాట. సో అవన్నీ చూసుకుని మనం చెప్తాం. అన్లెస్ అంటల్ ఇట్ ఈస్ వారెంటెడ్ ఇన్ ద హారోస్కోప్, యూ వాంట్ గివ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కూడా జెమాలజిస్ట్ దగ్గర తీసుకోవడం కానీ, లేకపోతే సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం కానీ మంచిది. దీంట్లో కూడా క్రాక్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే ఇది మనకి క్లారిటీ అనేది ఎట్లా ఉంటుందంటే, దీంట్లో లైట్ పాస్ అవ్వదు కదా, సో ఇట్ ఇస్ లైక్ చూసుకోవాలన్నమాట. అందుకని కలర్ చాలా ఇంపార్టెంట్ దీనికి. అది చూసుకున్న తర్వాత వేసుకోవడం అనేది మంచిది. రెమెడీస్ అయితే ఏం చెప్తారు వీళ్ళకి? మాస్క్ అయితే తప్పక సుబ్రహ్మణ్య స్వామికి చేయమని చెప్తాను. పాలాభిషేకం నేను మంగళవారం చేసుకోమని చెప్తాను అనమాట. అది లేని పక్షాన్ని సుబ్రహ్మణ్య స్వామికి ఏది చేసినా పర్వాలేదు, ఇంట్లో కూర్చునైనా వినండి, ఎందుకంటే అది పాజిటివ్ దారికి తీసుకెళ్తుంది. అందుకని అట్లీస్ట్ ఒక 5 to 10 minutes ఏదైనా పని చేసే ముందు, లేకపోతే హడావిడిగా ఉన్నప్పుడు వినండి అని చెప్తూ ఉంటాం అనమాట. అలాగే ఏంటంటే మనం కుజుడికి జపం చేయడం కానీ, లేకపోతే దానం ఇవ్వడం కానీ చేయడం మంచిది. అండ్ ఆల్సో రెడ్ కలర్, మంగళవారం కొంచెం రెడ్ కలర్ వేసుకుని చూడండి, వార్డ్రోబ్లో పెట్టుకోండి. రెడ్ నుంచి కొంచెం ఆరెంజ్ షేడ్, ఆరెంజ్ రెడ్ వరకు వేసుకుని చూడండి, మీకు మంచి ఇది కనిపిస్తుంది అని చెప్తుంటాం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే.